హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాళ మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ స్ట్రీట్ స్టైల్లో స్వీట్ లస్సీ రోడ్ సైడ్ బండిల మీద అమ్మే స్వీట్ లస్సీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఇంట్లో కూడా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం స్వీట్ లస్సీ ప్రిపరేషన్కు ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది మనం రోడ్ సైడ్ బండిల మీద అమ్మే లస్సీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ స్టైల్లో రావాలంటే ఇలా మట్టి పాత్రలో తోడు పెట్టుకున్న గట్టి తియ్యటి పెరుగును తీసుకోవాలి ఇలా పైన కూడా మిగడ కట్టిన పెరుగుతో స్వీట్ లస్సీ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా గట్టిగా తోడుకున్న పెరుగు పైన ఉన్న మీగడను సైడ్కి ఇలా జరిపేసి అడుగు భాగంలో ఉన్న పెరుగును తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మనకు కావలసినంత పెరుగును మిక్సీ జార్లో వేసుకొని పెరుగుకు సరిపడా షుగర్ వేసుకోవాలి నేను తీసుకున్న పెరుగుకు రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నాను లస్సీ చల్లగా ఉండడం కోసం చల్లటి వాటను కానీ ఇలా ఒక మూడు నాలుగు ఐస్ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లస్సీ కొంచెం చిక్కగా రావాలంటే రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది లస్సీ మరింత రుచిగా రావడం కోసం ఇందులో కొద్దిగంత ఫలుదా సేవ్ను నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటే పర్ఫెక్ట్ రోడ్ సైడ్ లస్సీ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఈ ఫలుదా సేవ్ను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి వన్ టూ మంత్స్ వరకు వాడుకోవచ్చు ఇంట్లో ఫలుదా సేవ్ను ఎలా ప్రిపేర్ చేయాలో నేను ముందు ముందు వీడియోను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫలుదా సేవను కావాల్సినంత ఒక టేబుల్ స్పూన్ తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు లస్సీని సర్వ్ చేయడం కోసం ఇలాంటి ఒక గ్లాస్ని తీసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రూ జాన్ వేసుకొని ఇలా గార్నిష్ లాగా వేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు రూ వా సిరప్ను వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న లస్సును ఇందులోకి వేసేసుకోవాలి ముందుగా తీసి పెట్టుకున్న ఫలుదా సేవ్ను సబ్జా గింజలను ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి వేసుకొని మంచి టేస్ట్ కోసం ఇలా కొన్ని టూటీ ఫ్రూటీని వేసుకోవాలి ఇక్కడ రూ ఇష్టం లేని వారు స్కిప్ చేయవచ్చు ఇలా టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత పైన గార్నిష్ కోసం మరొక టీ స్పూన్ వరకు నేను రూ సిరప్ వేశాను ఇలా అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మనము తోడుపెట్టుకున్న పెరుగు పైన ఉన్న మీగడను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసి చక్కగా ఒకసారి టూటీ ఫ్రూటీ సేవ్ సబ్జా గింజలు అన్నీ కలిసే విధంగా చక్కగా ఒకసారి కలిపేసి ఇక టేస్ట్ చేయడమే ఆలస్యం పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో స్వీట్ లస్సీ ఎంత టేస్టీగా ఉంటుందో దానికి ఏ మాత్రం తీసిపోకుండా అంతే టేస్టీగా గా ఇంట్లో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను చూపించిన ఈ లస్సీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో